ఆమె పుట్టికే అత్యంత దయనీయం ఆడపిల్ల అని సొంత తల్లిదండ్రులే వద్దనుకున్నారు పుట్టగానే చెత్తకప్పులో పడేశారు కాని తాను మాత్రం గొప్ప కళలు కన్నది పెంచిన తండ్రి కటిక పేదరకంలో ఉన్నా ఆమెను నిత్యం ప్రోత్సహిస్తూనే ఉన్నాడు తండ్రి సపోర్ట్తో అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగం సంపాదించింది దేశానికే ఆదర్శంగా నిలిచింది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె గాదే వినిపిస్తుంది ఆమెనే జ్యోతి అస్సాం రాష్ట్రంలోని తీన్ సుఖ్యా జిల్లా ఆమెది మరి చెత్తకొప్ప నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఎలా అయ్యారనేది తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవని చెప్పడంలో అతిశయోక్తి లేదు అస్సాంలోని సుఖియా జిల్లాకు చెందిన సోబరన్ అనే వ్యక్తి ఊరూరా తిరుగుతూ కూరగాయలు అమ్ముకుంటాడు తల్లిదండ్రులకు వయసు మీద పడింది వారి భారం మొత్తం సోబరందే వారు ముస్లివాళ్లు కావడంతో సోబరన్ కి పెళ్లి కూడా చేసే పరిస్థితిలో లేరు దీంతో పెళ్లిపై ఆశలు వదులుకున్నారు నిత్యం కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు ఓ రోజు రాత్రి పడటంతో కూరగాయలు అమ్ముకొని తిరిగి వస్తున్న సోబరన్కి ఊరు బయట ఓ చిన్న పాప ఏడుపు వినిపించింది అప్పుడే పుట్టిన పసికందు చెత్తకుప్పలో పడి ఉండి బిగ్గరగా ఏడుస్తుంది తల్లి పాల కోసం తల్లడిల్లుతోంది కానీ తాను ఆ చెత్త కుప్పలో ఎందుకుందో తెలియని స్థితి తనని ఎవరు కన్నారా కూడా తెలియని స్థితి ఆ పాపది అభం శుభం తెలియని ఆ పాప కన్నీటి వ్యధికి సోబరన్ మనసు కరిగిపోయింది తనకు పెళ్లి కాకపోయినా ఈ రూపంలో అందమైన కూతురు దొరికిందని సంతోషించాడు ఎంతో ఆనందంతో ఆ పాపని ఇంటికి తీసుకెళ్లాడు పాలు తాపి పెంచి పెద్ద చేశాడు ఆ పాప రాకతో సోబరన్ జీవితం కూడా మారిపోయింది తన జీవితంలో ఆ పాప రూపంలో వెలుగొచ్చిందని భావించాడు అంతేకాదు ఆ వెలుగు నిత్యం ఉండేలా ఆమెకి జ్యోతి అని పేరు పెట్టాడు తనకు వచ్చిన అర కొర డబ్బులతో ఆమెను బాగా చదివించాడు తన పుట్టుకకు సంబంధించిన విషాదాన్ని చెప్పి ఆమెలో కసిని స్ఫూర్తిని రగిలించాడు ఎలాంటి కష్టం లేకుండా పెంచాడు ఆ పాపకి అమ్మ నాన్న రెండూ తనే అయ్యాడు సొంత కూతురి కంటే బాగా చూసుకున్నాడు ఆమెని చదువుల్లో ప్రోత్సహించాడు తండ్రి ప్రోత్సాహంతో ఆ అమ్మాయి మంచి చదువులు చదివింది తన పుట్టుక భారం కాదు అదృష్టం అనేలా చేసింది కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె కష్టపడి చదివి ఇటీవల అస్సాంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించింది ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా జాబ్ లెటర్ అందుకుంది ఆ లెటర్ ని పెంచిన తండ్రి సోబరన్కి అందించి పెంచి గొప్ప విద్యావంతురాలుగా తీర్చిదిద్దిన తండ్రి రుణం తీర్చుకుంది కూతురికి గొప్ప ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిసి సోబరన్ తబ్బిబ్బయ్యాడు కన్నీటి పర్యంతమయ్యాడు మరోవైపు కూతురు జ్యోతి సైతం భావోద్వేగానికి గురైంది చెత్త కుప్పులో తనని ఇంతటి గొప్పదాన్ని చేసిన తండ్రికి మనసార కన్నీళ్లతో పాదాభివందనం చేసింది మట్టిలో మాణిక్యం అనే నానుడిని నిజం చేస్తూ చెత్తలో మాణిక్యం పుట్టిందని ప్రపంచానికి చాటి చెప్పింది ఆడపిల్ల భారం కాదని అదృష్టమని చాటింది నమస్కారం అండి నేను రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ